యూకేలో డ్రైవింగ్ టెస్ట్ నేను సెకండ్ అటెంప్ట్ లో పాస్ అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ లోకల్లో పుట్టి పెరిగిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కారు ఉంటే దానికి ఎల్బోట్ పెట్టి ఇన్సూరెన్స్ తీసుకుని పేరెంట్స్ హెల్ప్ తో ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ నాలుగు వేరే దేశం నుండి వచ్చిన వాళ్ళకి కార్ ఎవడు ఇవ్వడు కదా, ఎంత ప్రాక్టీస్ చేసినా డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ దగ్గర చేయడమే. అక్కడేమో డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు అయిపోతాయి. ఎలాగోలా కష్టపడి సెకండ్ అటెంప్ట్ లో పాస్ అయ్యాలండి. ఇద్దరు డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్స్ ని మార్చాను. ఫస్ట్ ఆవిడకి పేషెన్స్ తక్కువ, చిరాక్ ఎక్కువ. ఇండియాలో మాకు I20 కార్ ఉండేది, 3 ఇయర్స్ డ్రైవ్ చేశాను. కానీ ఇక్కడ నాకు పాస్ అవడానికి మొత్తం 40 క్లాసెస్ పడ్డాయి 2 అటెంప్ట్స్ కలిపి. మధ్యలో కోవిడ్ వల్ల సెకండ్ అటెంప్ట్ 1 ఇయర్ పైన గ్యాప్ వచ్చేసింది. లైసెన్స్ రావడానికి ఎగ్జామ్ ఫీజు తో కలిపి నాకు టోటల్ గా 1200 పౌండ్స్ దాకా ఖర్చు అయింది, అంటే 120,000 రూపాయలు. ఇప్పుడు మావిడికి కూడా డ్రైవింగ్ జాయిన్ అయింది. తనకి కార్ డ్రైవింగ్ ఇంతకు ముందు రాదు, ఇక్కడే ఫ్రెష్ స్టార్ట్. ఇంకో 2-3 నెలలు పట్టచ్చేమో ఎగ్జామ్ అటెండ్ అవడానికి. ఆమె ఇప్పటి వరకు 35 క్లాసెస్ అటెండ్ అయింది. ప్రాక్టీస్ లు, మాక్ టెస్ట్ లు ఇంకో 25 క్లాసెస్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఆవిడకి అయ్యే ఖర్చు 2000 పౌండ్లు ఉంటుంది, అంటే 2 లక్షల రూపాయలు. దేవుడి దయవల్ల పాస్ అయిపోతే పర్వాలేదు, లేకపోతే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇక్కడ కార్ కొనుక్కోవడం చాలా ఈజీ, కానీ లైసెన్స్ రావడం చాలా కష్టం. ఇది కారు వరకే ఇంత స్టోరీ ఉంది కదా, ఇంకా లారీ డ్రైవర్లు బస్ డ్రైవర్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న చిన్న రోడ్స్ మీద పెద్ద వెహికల్స్ టర్నింగ్ చేయాలంటే కొంచెం స్కిల్ తో కూడుకుని పని. వాళ్ళ ఎగ్జామ్ అయితే 1 గంట పైన ఉంటుంది. ఇక్కడ బస్ డ్రైవర్స్ గా ఆడవాళ్ళు కూడా నడుపుతారు. లేడీస్ జెంట్స్ అని తేడా లేకుండా అందరూ డ్రైవింగ్ బాగా చేస్తారు, ఎందుకంటే ట్రైనింగ్ అండ్ ఎగ్జామ్ ఆ లెవెల్ లో ఉంటుంది కాబట్టి. చాలా మంది మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో కమెంట్స్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు డ్రైవింగ్ జాబ్ ఏమైనా ఉంటే చూడమని లండన్ లో. కానీ ఇక్కడ డ్రైవింగ్ జాబ్ చేయాలంటే ఇక్కడ లోకల్ లో సెటిల్ అయి ఉండాలి, ఎందుకంటే డ్రైవర్స్ కి వర్క్ వీసా స్పాన్సర్ చేయరు. కేవలం డాక్టర్స్, ఇంజనీర్స్, టీచర్స్ లాంటి కొన్ని ప్రొఫెషనల్ జాబ్స్ కి వీసా స్పాన్సర్ చేస్తారు. డ్రైవింగ్ జాబ్ ట్రై చేయాలంటే కువైట్ లాంటి కంట్రీస్ లో ట్రై చేయాలి. లండన్ లో ఊబర్ నడుపుకునే డ్రైవర్స్ నెలకి 3000 పౌండ్స్ దాకా సంపాదిస్తారు. ఎమర్జెన్సీ వెహికల్స్ అంటే అంబులెన్స్, ఫైర్ ఫైటర్స్ లాంటివి ఇలా బ్లూ లైట్ లో వెళ్తాయి. చీకట్లో ఈ లైట్ క్లియర్ గా కనిపించడానికి పెడతారు. ఇవి కనిపించినా, వీటి హార్న్స్ వినిపించినా వెంటనే సైడ్ చేయాలి. ఏ కంట్రీలో అయినా ఇదే ఫాలో అవుతారులేండి. ఒక ఎమర్జెన్సీ వెహికల్స్ తప్ప ఇంకా ఎవరు రోడ్డు మీద హార్న్ కొట్టి సౌండ్ చేయకూడదు. రోడ్డు మీద అంతా చాలా సైలెంట్ గా వెళ్తారు. ఓవర్టేక్ చేస్తానని చెప్పి మన ముందున్నోడికి హార్న్ కొట్టడం, హెడ్ లైట్స్ ఫ్లాష్ చేయడం ఇలాంటివి చేయకూడదు. హార్న్ కేవలం మన వల్ల వేరే వాళ్ళకి డేంజర్ అవుతుంది అనుకుంటేనే కొట్టాలి. చూడండి రోడ్డు అంతా ఎంత సైలెంట్ గా ఉందో. ఇక్కడ వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించడానికి కారణం వీళ్ళు పెట్టే ఫైన్స్, పెనాల్టీస్. ట్రాఫిక్ లైట్స్ జంప్ చేస్తే కొంచెం సీరియస్ గా ఉంటుంది. ఫైన్ తో పాటు 3 పాయింట్స్ పెనాల్టీ కూడా వేస్తారు. అలా 2 సార్లు చేస్తే 6 పాయింట్స్ వచ్చేస్తాయి. ఇంకా లైసెన్స్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు కార్ ఇంట్లో లాక్ చేసుకుని బస్ ఎక్కి వెళ్లడమే. ఇక్కడ పెనాల్టీస్ 100 పౌండ్ల నుండి అన్లిమిటెడ్ వరకు ఉంటుంది, అంటే 10,000 రూపాయల నుండి అన్లిమిటెడ్. లక్షల్లో కూడా వేస్తారు. సీరియస్నెస్ ని బట్టి, డ్రైవర్ ఏజ్ ని బట్టి మారుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే డబ్బులు ఒకటే కాదు, డ్రైవింగ్ నుండి బ్యాన్ కూడా చేస్తారు. పొరపాటున స్పీడింగ్ పెనాల్టీ టికెట్ వస్తే వెంటనే వెళ్లి కట్టేయాలి. తర్వాతే ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయొచ్చు. లేట్ చేస్తే మాత్రం సీరియస్ గా చూస్తారు చాలా. డ్రైవింగ్ రూల్స్, పెనాల్టీస్ కంట్రీ మొత్తం ఒకేలా ఉంటుంది. ఇంత స్ట్రిక్ట్ గా రూల్స్ ఇంపోజ్ చేస్తున్నా కూడా ఇక్కడ స్పీడింగ్ చేసేవాళ్ళు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు కూడా ఉంటూనే ఉంటారు. కానీ ఇంత చేయడం వల్ల కొంచెమైనా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది రోడ్స్, లేకపోతే చాలా కష్టం ఇక్కడ ఈ చిన్న చిన్న రోడ్స్ మీద నడపాలంటే. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ బ్రైటన్ ఉంది చూడండి. మేము ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నది యూకే లో బ్రైటన్ అనే ఏరియాలో. సిటీ మధ్యలో స్పీడ్ లిమిట్ మరీ 20 ఉంటుంది, ఆ లిమిట్ దాటకూడదు. స్పెసిఫిక్ గా నాలాంటి కొత్తగా లైసెన్స్ వచ్చిన వాళ్ళకి 2 ఇయర్స్ ప్రొవిజన్ పీరియడ్ ఉంటుంది. ఆ 2 ఇయర్స్ లోపు 6 పెనాల్టీ పాయింట్స్ పడితే లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ థియరీ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ అటెండ్ అయ్యి మళ్ళీ లైసెన్స్ తీసుకోవాలి. 2 ఇయర్స్ పెనాల్టీస్ లేకుండా గడిపితే అది కాస్త 12 పాయింట్స్ పెంచుతారు. అందువల్ల స్పీడ్ లిమిట్ మాత్రం కొంచెం కూడా పెరగకుండా డ్రైవ్ చేస్తున్నాను. దీనికంటే కార్ దిగి నడుచుకుని స్పీడ్ గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రోడ్డు మీద ఆరో లైన్స్ అన్ని మనకు కన్వీనియంట్ గా ఉండేట్టుంటాయి. ఇక్కడ రోడ్డు మీద రైట్ ఆరోస్ ఉన్నాయి కదా, మనం రైట్ కి తిరగాలంటే ఇక్కడికి వచ్చి నిలబడాలి. దీని కూడా డ్రైవింగ్ క్లాస్ లో ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ రోడ్డు పైన డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఎవరి వైపు డాటెడ్ లైన్స్ ఉంటే వాళ్ళు ఓవర్ టేకింగ్ చేసుకోవచ్చు. కంటిన్యూస్ వైట్ లైన్స్ ఉంటే అస్సలు ఓవర్టేకింగ్ చేయకూడదని అర్థం. జీబ్రా క్రాసింగ్స్ దగ్గర, ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఇలా జిగ్జాగ్ లైన్స్ ఉంటాయి. మనకి దూరం నుండి తెలియడానికి అన్నమాట ఇక్కడ క్రాసింగ్ ఉండేది. స్లో డౌన్ అవ్వమని ఈ జిగ్జాగ్ లైన్స్ మీద ఎప్పుడు కార్ స్టాప్ చేయకూడదు. నెక్స్ట్ మనకి రౌండ్ అబౌట్స్ రాబోతున్నాయి. ఇవి యూకేలో ఎక్కువగా ఉంటాయి. మనం ఎన్నో ఎగ్జిట్ కెళ్లలో ముందుగానే బొమ్మలో చూసుకోవాలి. లెఫ్ట్ కి వెళ్లాలంటే వేరే లేన్ లో ఉండాలి, రైట్ కి వెళ్లాలంటే వేరే లేన్ లో ఉండాలి. ఆ విధంగా ఇండికేటర్స్ కూడా ఇవ్వాలి. కానీ రౌండ్ అబౌట్ లోకి ఎంటర్ అయ్యే ముందు మాత్రం వెయిట్ చేయాలి కంపల్సరీగా. అటువైపు నుండి వచ్చే వాళ్ళది ఫస్ట్ ప్రియారిటీ. మనకి ఇక్కడ గ్యాప్ ఉంది అన్నప్పుడు మాత్రమే మనం వెళ్ళాలి. ఏ ఎగ్జిట్ లోకి వెళ్ళబోతున్నామో కరెక్ట్ గా ఆ ఎగ్జిట్ ముందు లెఫ్ట్ ఇండికేటర్ ఇవ్వాలి. కొత్తగా డ్రైవ్ చేసే వాళ్ళకి ఇవి కొంచెం కాంప్లెక్స్ గా అనిపిస్తాయి, కానీ ప్రాక్టీస్ చేసే కొద్ది
ఈజీ అయిపోతుంది. యూకే చూడటానికి అమెరికా లాగా ఉండదు, అమెరికా అంతా కొత్త కొత్త బిల్డింగ్లు కనిపిస్తాయి, కానీ యూకే లో హిస్టరీ ఎక్కువ, ఎటు చూసినా ఓల్డ్ బిల్డింగ్స్ కనిపిస్తాయి. వీళ్ళు వీళ్ళ హిస్టరీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు, అది పోకుండా ఎప్పుడు కాపాడుకుంటారు. కాబట్టి ఓల్డ్ బిల్డింగ్స్ పడేయకుండా అలా కాపాడుతూ వస్తారు, ఇంటీరియర్స్ రీఫర్బిష్ చేస్తారు, కానీ బయట మాత్రం అలాగే వదిలేస్తారు. అక్కడ లెఫ్ట్ లో బస్ లేన్ ఉంది కాబట్టి కార్స్ అందులో వెళ్ళకూడదు, ఇది కూడా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. ఇక్కడ అందరూ రోడ్డు మీద ఏమైనా రిపేర్ వర్క్స్ అయితే ఇలా టెంపరీ లైట్స్ పెడతారు ట్రాఫిక్ జామ్ అయిపోకుండా, ఇది కంపల్సరీ ఫాలో అవ్వాలి. రోడ్డు ఖాళీగా ఉన్నా కూడా మనం ఈ ట్రాఫిక్ లైట్ దగ్గర ఆగాల్సిందే. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు లెఫ్ట్ లో ఉండే సైన్స్ బోర్డు మీద ఒక కళ్ళు వేసి ఉంచాలి, స్పీడ్ లిమిట్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్స్ లో నిలబడేటప్పుడు మాత్రం పక్క నుండి ఇంకో రోడ్డు ఉంటే మాత్రం మనం కొంచెం వెనక్కి నిలబడాలి, వెళ్లిపోయి కారుకి ఆనుకుని నిలబడిపోయి మొత్తం ట్రాఫిక్ ని జామ్ చేయకూడదు, ముందు కార్ మీదకి వెళ్ళి నిలబడకూడదు, గ్యాప్స్ ఉండాలి, ఆగేటప్పుడు ముందు కార్ వాడి టైర్స్ మనకు కనిపించాలి, అంత దూరంలో బ్రేక్ వేసి ఆగాలి. యూకేలో కార్ నెంబర్ ప్లేట్స్ వెనకాల ఎల్లో ఉంటుంది, ముందు వైట్ ఉంటుంది. మన ఇండియాలో టాక్సీలకైతే ఎల్లో బోర్డు, పర్సనల్ కార్స్ కి వైట్ బోర్డు ఉంటుంది కదా, ఇక్కడ అలా ఉండదు. ఏ కార్ అయినా వెనక బోర్డు ఎల్లో వస్తుంది, కాబట్టి ఇవన్నీ ట్యాక్సీ అనుకోకండి. కార్ రిజిస్ట్రేషన్ నంబర్ మనకు నచ్చింది దొరకదు, వీళ్ళు ఏ నెంబర్ ఇస్తే అది తీసుకోవడమే. ఫ్యాన్సీ నెంబర్ కావాలి, లక్కీ నెంబర్ కావాలంటే అవ్వదు, కానీ ప్రైవేట్ నెంబర్స్ కావాలంటే స్పెషల్ గా ఆప్షన్ లో కొనుక్కోవాలి, అవి చాలా కాస్ట్ పడతాయి. సో బాగా బలిసిన వాళ్ళు అయితే ప్రిఫర్ చేస్తారు, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏది ఇస్తే తీసుకోవడమే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ఇంకా వీడియోస్ ఉన్నాయి, చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.